యాక్చువల్లీ ఏంటిదంటే ఆ రోజున మాకు ఇదే రియాజ్ సార్ అశోక్ నగర్లో ఫైవ్ మంత్ర ఇన్స్టిట్యూట్ సార్ ఏమన్నారంటే మనకు ఆ రోజు కేసీఆర్కి సవాల్ చేశారు రియాజ్ సార్ ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి బేషరత్తుగా మీకు సవాలు విసురుతున్నా నేను అక్కడ వచ్చి నేను మాట్లాడతా ఇంతుంది అంతుందన్నారు అదే ఈరోజు ఈ గ్రూప్ టూ డిపార్ట్మెంట్ గ్రూప్ త్రీ గ్రూప్ వన్లో ఇంతుంది కదా పెంచమంటే మీకేమవుతుంది నొప్పి అంటే ఈరోజు చులకన భావం ఎందుకు వచ్చింది మీకు అదే ఓటు వచ్చినప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ రోజు మాకు ప్రతి ఒక్కరు ఏం చెప్పారంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఉద్యోగాల పర్వం ఉంటుంది అన్నారు ఆ రోజు మేము నమ్మాం అదే మా నాడు నాన్నగారు స్వయాన బీఆర్ఎస్లో ఉంటే కాదు నాన్న నా నా ఏజ్ అయిపోతూ ఉంది ఇప్పటివరకు ఉద్యోగం రాలేదు కాంగ్రెస్ వస్తే వస్తుందేమో అని చెప్పేసి మా నాన్నగారికి నేను కాళ్ళు పట్టి మరీ కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే విధంగా చేశాను నేను ఆ రోజు అదే పాలగుర్తిలో నేను ఏం చేశానంటే పోలీస్ యొక్క లాఠి దెబ్బలు తిని ఆ రోజు పాలగుర్తి ఎమ్మెల్యే గెలవడంలో నేను నా వంతు పాత్ర పోషించాను యశ్వని రెడ్డి యొక్క గెలుపులో నా వంతు పాత్ర పోషించాను ఏమైందంటే మొన్న వచ్చేసిన మన కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాల్లో ఏదో పత్రాలు ఇచ్చేసి ఆ రోజు మళ్ళీ ఎంపీ ఎలక్షన్ అప్పుడు ఊళ్ళల్లో ఒక ఉద్యోగ పండుగ ఉందని చెప్పేసి వాతావరణం క్రియేట్ అవ్వాలని ఇచ్చారు మీరు కానీ జనరల్లీ అది కూడా మీకు ఇచ్చే ఉద్దేశం లేదు ఆ నమ్మకాలు మాకు పోయాయి ఎందుకంటే ఈరోజు మీకు నిరుద్యోగం అనేది ఒక చిన్న చులకన భావం అనిపించి ఉండొచ్చు ఇదే తెలంగాణ గడ్డ గడ్డ మీద ఏమైందంటే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకు ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పేసి ఢిల్లీని వణికించిన వాళ్ళం మేము ఆ చీర మీద మా రక్తపు మడుగుల మీద కూర్చొని ఉన్నారు మీరు ఆ సీట్లో మీరు ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు మీరు అనుకుని ఉండొచ్చు ఇది డివైడ్ అవ్వకపోయి ఉండి ఉంటే మీరు సీఎం అయి ఉండేవారా కాకపోయి అయి ఉండేవారు మీరు కానీ ఈరోజు మా యొక్క మా యొక్క నెత్తుడి మరకమైన మీరు కూర్చొని మా గురించి ఆలోచించినప్పుడు మేము మీ గవర్నమెంట్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది అయితే మీరు ఉద్యోగాలు పెంచండి పెంచితే పెన్ను బాట లేకపోతే గన్నుల బాట ఆ రోజు నక్సల్ బరి ఉద్యమం వచ్చినప్పుడు మరో ఉద్యమం వస్తుంది మీకు ఇది నేను బేషరత్తుగా చెప్తున్నాను ఒకవేళ నిరుద్యోగి నిజంగా కనుక రాజకీయం చేస్తే ఆ కన్నెరలో ఎలా కలిసిపోతారో ఈరోజు మీరు మమ్మల్ని కనుక పట్టించుకోకుండా ఉండి ఉంటే చెప్తున్నాను ఖబర్దాన్ బలిమూరి వెంకటన్న మీరు మాట్లాడే ముందు మాట మాటకి ఈ మాటకి పొందనలేదు మీరు మాట్లాడే ప్రతి మాట ఏంటిదంటే సమజాయించి మాట్లాడుతూ ఉన్నారు అది మాకు ఏమాత్రం కరెక్ట్గా అనిపించట్లేదు మీరు నిరుద్యోగి పక్షాన అనడం మాత్రం మాత్రం కరెక్ట్ కాదు మీకు అంత నిజాయితీ ఉంటే మళ్ళీ ఇప్పుడు రాండి మీ బే బేషరత్తుగా చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మాట్లాడండి మీరు ప్రెస్ మీట్ పెట్టండి వీలైతే మా సమస్యను రేవంత్ రెడ్డి గౌరవనీయులు వచ్చి మాతో ముఖాముఖిగా మాట్లాడితే మా బాధ ఏంటిదో తెలుస్తుంది మేము ఏంటో చెప్పగలుగుతాం కానీ ఈరోజు ఏమైందంటే అసలు ఒక నిరుద్యోగికి మళ్ళీ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం వచ్చింది చిన్నారెడ్డికి ఈరోజు ఇందులో మీకు రాదా అంటే అదే ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు ఆ రోజు మాకు ఎవరో ఒకరికి మా తమ్ముళ్లకు అన్నలకు ఉద్యోగం వచ్చి ఉండేది కానీ ఈరోజు మళ్ళీ దాని గురించి ఒక సంవత్సరం ఆగాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు పెంచాల్సిన అవసరం ఏంది ఎందుకని మేము అంటున్నాం అంటే ఒక ఐదు వందల మంది ఐదు వందల పోస్టులు పెరిగిన అడిషనల్గా ఐదు వందల మంది బయటకు పోతాం మీరేదో మీరు ఈ ఆ నామ మాత్రంగా మీరు పదవులు పంచుకున్నట్టు మాకు ఇవ్వమని అన్నట్లే మా ప్రతిభకు పట్టం కట్టండి అంటున్నాం మీకు డబ్బుల పరంగా మాకు పట్టం కట్టమని అన్నట్లే వన్ ఇస్టు హండ్రెడ్ అంటున్నారు మీరు వన్ ఇస్ట్ హండ్రెడ్ ఇచ్చినంత మాత్రాన అందరికీ పోస్టులు ఇచ్చినట్టు కాదు అదే ఐదు వందల అరవై మూడు మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి కాకపోతే రాసుకునే వెసులుబాటు మాత్రమే కల్పించడంలో మీకేం వస్తుంది ఏం ఖర్చు అవుతుంది వృధా ఖర్చులకు మీరు ఎన్నెన్నో ఖర్చు పెడతారు కానీ మా ఉద్యోగ ప్రభావం గురించి మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం మీకు ఈరోజు లేదా ఎందుకు లేదు ఎందుకంటే ఈ ఉద్యోగాల ద్వారా మీకు బెనిఫిట్స్ లేవు ఎందుకంటే అదనంగా బయట నుండి వచ్చే సొమ్ము లేదు కాబట్టి బయట నుండి అదే మీరు ఆ రోజు మీ పదవులు గెలవనికి అదే దాన నాగేందర్ రెడ్డిని అదే కడియం కావ్యని ఎందుకు తీసుకున్నారు మీరు మీ స్వలబ్ధి కొరకు తీసుకున్నారు ఎందుకంటే ముసుకుల ధోరణి మాట్లాడే వాళ్ళని మీరు నమ్ముతూ ఉన్నారు అది మేము మాకు న్యాయం జరుగుతుంది ఇదే దెబ్బలు తిని తిని కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండి మీకు సపోర్ట్ చేస్తే ఈరోజు మాకు అనుభవించే ఇది సన్మానం ఇదా మాకు మళ్ళీ ఇది ఈరోజు మళ్ళీ అదే కేసీఆర్ గవర్నమెంట్లో మీకు వాళ్ళ కాలు పట్టుకోవాల్సి వచ్చింది ఈ రోజు కూడా మీ దాంట్లో కూడా అదే పరిస్థితి వస్తే ఎందుకు ఈ తెలంగాణ వచ్చినట్ట లేకపోతే గత్తర లేచిపోతుండట అదే మేము ఈ ఓటు వేసుకున్నందుకు సిగ్గుపడుతున్నాం ఈరోజు అదే గెలిచి కాంగ్రెస్కి ఓటు వేసినందుకు ఇంకో విషయం అంటే కాంగ్రెస్ గెలవగానే మా ఎస్టీ ఎమ్మెల్యేలు అందరినీ మేము సన్మానం ఈ ఈరోజు మాకు ఆ పూలతోనే శివయాత్ర చేయండి మీకు అంత దర్జాగా అనిపిస్తే మీకు పదవులు ఎందుకండి మీరు మిమ్మల్ని మేము అడగట్లే ఏదో కోకపేటలో వాళ్ళకి ల్యాండ్ అడగట్లే ఏదో మాకు పదవులు అడగట్లే కార్పొరేట్ మాకు ఏంటిది ఉద్యోగాలు పెంచండి ప్రతిభ పట్టం పట్టం కట్టండి అంటున్నాం ఎందుకంటే మీరు మీకు ముఠా అప్ప మీరు మీ ఉద్యోగాలు ఇచ్చే వచ్చే పరిస్థితి లేదు కానీ మేము అది కాదు మేము పెన్నును మా గళాన్ని మా పెన్నును నమ్ముకున్న వాళ్ళం మీరు కేవలం మీ గలాన్ని డబ్బును ప్రాపర్టీని నమ్ముకొని మీరు చేస్తున్న వాళ్ళు ప్లీజ్ దయచేసి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఆలోచించి మాకు ఉద్యోగాలు పెంచే విధంగా చూడండి ఎందుకంటే మేము ఎంతో ఏరి కోరి తెచ్చుకున్న గవర్నమెంట్ అనుకుంటున్నాం ఇప్పటికీ మిమ్మల్ని ఇప్పటికీ మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాం మధ్యలో ఎవరైతే ఉన్నారో రియాజ్ సార్ ఎక్స్పెషల్లీ అండ్ మన బల్మూరి వెంకటన్న వీళ్ళు ఏంటిదంటే నాన్సుడు ధోరణి అనేది చాలా మాట్లాడుతూ ఉన్నారు ఆ రోజు వీళ్ళే ఏమన్నారంటే ఎలక్షన్ కంటే ముందు అన్ని లెక్కలు తీసి అన్నీ చెప్పి అంతా బేషరత్తుగా మాట్లాడిన వాళ్ళు ఇదే ఎందుకు ఈరోజు అక్కడ వరకు చేయలేకపోతున్నారు రియా సార్ని అడిగితే ఏమంటారు ప్రతి మాటకి మా అంటే ఏముంది నేను అక్కడి వరకు రీచ్ చేస్తా రీచ్ చేయడం కాదే ఆ రోజు ఆ చేసే దమ్ము లేనప్పుడు ఎందుకు మాట్లాడారు మీరు మీకు ఆ దమ్ము లేనప్పుడు అందుకు అప్పుడే డ్రాప్ డ్రాప్ అయిపోవాలి మీరు మేము ఎవరు మా దారి మేము చూసుకుంటాం కానీ ఆ రోజు చేసే మొగాల లెక్క మాట్లాడి ఈ రోజు ఏమో మాకు చేత కాదని మాట్లాడి మాట్లాడడం త్రట్టు కాదు